हेलो फ्रेंड्स, वेलकम टू अम्मा एंड शामु क्राफ्ट्स। ई रोज मनं फ्रूट बॉक्स तो साइड टेबल गानी बुक शेल्फ गानी तैयार चेसुकोवडं एलागो चूद्दां। मुंदु मनं ई फ्रूट बॉक्स की चिन्न चिन्न नेल्स उंटायंडि मेकुलु, अवि तीसेयालि। अदि तीसेसि रफ् गा उन्न प्लेस नि अंता बागा क्लीन चेसुकोवालि। लोपल कोंचेम चेत्तगा रफ् गा विरिगिपोयिन वुड् गानी एदैना उंटे दानंता तीसेयालि। ई कॉर्नर्स कूडा चाला शार्प गा उंटायि। వాటిని ఆ శాండ్ పేపర్ తో రబ్ చేస్తే బాగానే క్లీన్ అయిపోతుంది, పర్వాలేదు। తర్వాత మనం ఇంకెక్కడైనా అనీవెన్ గా ప్లేసెస్ ఉన్నాయా, ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా, అవన్నీ బాగా చూసుకొని క్లే తో కవర్ చేసుకోవాలి। నేనైతే ఫెవిక్రిల్ క్లే యూస్ చేశాను। ఫస్ట్ మనం ఎక్కడెక్కడైతే రఫ్ గా ఉందా, హోల్స్ ఉన్నాయా చూసుకొని, మెయిన్ మేకులు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రం కవర్ చేసుకోవాలి, లేకపోతే గుచ్చుకుంటాయి బాగా। అదంతా నీట్ గా అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్ ఈ టేబుల్ కొంచెం హైట్ కోసమని చిన్న చిన్న ఒక బూట్స్ లాంటివి అటాచ్ చేసుకున్నామండి। ఇదిగోండి, చైర్స్ కి టేబుల్స్ కి వేస్తారు కదా అలాంటిది, ఒక పల్లెట్ పీస్ కే అవి అటాచ్ చేసి ఆ పీస్ ని అలా బాక్స్ కి అటాచ్ చేసాం। కింద మాత్రం కొంచెం హైట్ ఉంటే చూడడానికి బాగుంటుంది। ఇంకా నేనైతే 2 బాక్స్ తీసుకున్నాను, నాకు సైడ్ టేబుల్ కి ఆ హైట్ సరిపోతుంది అనిపించింది। ఈ రెండు బాక్సుల్ని మిడిల్ లో చిన్న చిన్న మేకులతోనే అటాచ్ చేసుకున్నాము, వాటిని కూడా క్లే తో కవర్ చేసుకుంటే మంచిది। ఇంకా పెయింటింగ్ విషయానికి వస్తే ముందు నేను వుడ్ ప్రైమర్ యూస్ చేశాను, ఎందుకంటే దీనిపైన ఈ వుడ్ అంతా రఫ్ గా ఉంటుంది కదా, ఫస్ట్ ప్రైమర్ యూస్ చేస్తే తర్వాత పెయింట్ వేసేటప్పుడు కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుందని బాగానే యూస్ అయ్యింది। నచ్చితే 2 కోట్స్ వేసుకోవచ్చు, ఇంకొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది। చెప్పాలంటే ఈ వుడ్ కలర్ బాగుంటే పెయింట్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నాకు రెండు బాక్సులు డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట, అందుకే నేను వేసుకోవాల్సి వచ్చింది। అలా వదిలేసినా కొన్ని కొన్ని బాక్సులు చూడడానికి అందంగానే ఉంటాయి। ఇంకా పెయింట్ అయితే నెరోలెక్ సింథటిక్ ఎనామిల్ పెయింట్ తీసుకున్నాను, రాయల్ బ్లూ కలర్। ఈ వుడ్ కొంచెం రఫ్గా ఉంది కదా, అందుకే డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను। కావాలంటే డబుల్ కోట్ వేసుకున్నా బాగుంటుంది, నేనైతే సింగిల్ కోటే వేశాను, ఆ షేడ్స్ కొంచెం బాగున్నాయని। ఈ బాక్సెస్తో చాలా రకాలు చేసుకోవచ్చండి, పిల్లలకి బుక్ షెల్ఫ్స్ లాగా యూజ్ అవుతాయి, బొమ్మలు పెట్టుకునే కబోర్డ్స్ లాగా, సైడ్ టేబుల్, చిన్న గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ టేబుల్స్ లాగా యూజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది। ఇంకా మొత్తం అయిపోయినాక ఇదిగోండి ఇలా ఉంది, ఈవెన్గా కనిపిస్తుంది, మొత్తం బాగుంది। ఈ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, కానీ నేనైతే గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, గోల్డ్ అండ్ బ్లూ। ఇక్కడ స్టెన్సిల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ట్రై చేశాను। ఈ రాయల్ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, వైట్, ఎల్లో ఏ కలర్ అయినా బాగుంటుంది। నేనైతే గోల్డ్ ఎక్కువ లుక్ వస్తుందని గోల్డ్ తీసుకున్నాను, బ్రాంజ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది। పైన వచ్చే లైటింగ్ వల్ల ఇలా ఎక్స్ట్రా షైనింగ్ కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే యావరేజ్గా నార్మల్గా బాగానే ఉంది। ఇంకా దీనికి మ్యాట్ లుక్ వచ్చే పెయింట్ యూస్ చేస్తుంటే ఇంకా అందంగా ఉంటుంది, ఇంత ఓవర్ షైనింగ్గా అనిపించదు। నేను అవుట్లైన్స్కి కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఫైనల్గా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది। ఇది చూసారుగా, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।